ఈ రోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంస్కృతం గురించి తెలుసుకుంటున్నాం. సంస్కృతం అనేది ఇది ప్రాచీనమైన భాష. సంస్కృతము ఈ భాషను సురా భాష అంటారు, దేవ భాష అంటారు. అంటే దేవతలు మాట్లాడుకునే భాష సంస్కృత భాష. ఈ సంస్కృతం అనబడే ఈ భాష దేనికి పుట్టలే? మొట్టమొదటి భాషే సంస్కృత భాష. ఈ భాష నుండే సమస్తమైనటువంటి భాషలు పుట్టినాయి. సంస్కృత భాషలో అద్భుతమైనటువంటి మానవిక జీవన విధానం గురించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఉదాహరణకి రామాయణం ఉంది. రామాయణము దేని గురించి మనకు తెలియజేస్తుంది? ఒక కుటుంబం విధానం గురించి తెలియజేస్తుంది. ఒక కుటుంబంలోని అన్నలదమ్ములు ఎలా ఉండాలి, వదినతో మర్దులు ఎలా ఉండాలి, తండ్రి కొడుకులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలని సమస్తమైనటువంటి జ్ఞానోదయము తెలియపరిచింది రామాయణం. అదేవిధంగా మహాభారతం ఉంది. ఆ మహా అంటే చాలా పెద్దది. ఆ మహాభారతం అనేది దేని తెలియపరుస్తుంది? రాజకీయం, పొలిటికల్స్ గురించి తెలియపరుస్తుంది. ఒక వ్యక్తిని ఎలా మోసం చేయాలి, ఒక వ్యక్తి ఒక మనపై గొడవ వచ్చినప్పుడు ఆ వ్యక్తిని ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఎత్తుపై ఎత్తేయాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని గొప్ప చేయాలి, ఎవరిని గొప్ప పొగడాలి అనేటువంటి సమస్తమైన జ్ఞానం గురించి భారతంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సంస్కృతం అనే ఈ భాష వర్ణములు అనేది, అక్షరములు అనేది హిందీ అక్షరములు అండి. అంటే హిందీకి సంస్కృతానికి విసర్గలు ఉంటాయి, హిందీకో విసర్గలు ఉండవు. సంస్కృత భాషను పుట్టిందే హిందీ. ఆ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా సంస్కృత భాషలో చాలా అద్భుతమైనటువంటి కొన్ని లక్షల నీతి శ్లోకాలు రాయబడి ఉన్నాయి. సంస్కృతంలోనే మానవుని జీవన విధానం గురించి ఎన్నో శ్లోకాలు చెప్పారు. భర్తృహరి, నీతి శతకం, సుభాస్త నీతి శతకం, సమస్తమైన శతకాలు సంస్కృత భాషలోనే రాయబడి ఉన్నది. సంస్కృత భాషలోనే విద్య గురించి అద్భుతంగా చెప్పాడు. స్వగృహే పూజతే మూర్ఖః, స్వగ్రామే పూజతే ప్రభుః, స్వదేశే పూజతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజతే. స్వగృహే పూజతే మూర్ఖః, స్వగ్రామే పూజతే ప్రభుః, స్వదేశే పూజతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజతే. ఈ శ్లోకంలో ఏం చెప్పారంటే, కొందరు కొన్ని చోట్లనే గౌరవపడతారు, మరికొందరు ప్రపంచం అంతటా గౌరవపడుతున్న చెప్తున్నారు. స్వ అంటే తాను, గృహే ఇంటి యందు, మూర్ఖ అంటే మూర్ఖుడు, పూజతే పూజింపబడతాడు. మూర్ఖుడు అనేవాడు తన ఇంట్లో మాత్రమే పూజింపబడతారు. ఉదాహరణకి మన తండ్రి ఉన్నాడు, వాడు అన్నీ చెడు పనులు చేస్తుంటాడు, చెడు వ్యసనాలు అలవాటు పడుతూ ఉంటారు. అంత మాత్రాన అతను మనం కొడుతూ ఉంటూ తిడుతూ ఉంటారు, అయినా భరిస్తుంటాం. ఎందుకు? కన్న తండ్రి చేపట్టి కాబట్టి అతను ఒక గొప్పతనం మన మీదనే, అతను ప్రతాపం మన మీదనే చేయగలడు, కానీ బయటికి వెళ్తే ఎవరు గౌరవించరు. కాబట్టి మూర్ఖు అనేవాడు తన ఇంటి యందు మాత్రమే గౌరవపడతారు. స్వగ్రామే పూజతే ప్రభువు. ప్రభు అంటే పెద్ద మనిషి, ఉదాహరణకి సర్పంచ్. గ్రామే అతని గ్రామనందు మాత్రమే పూజతే పూజింపబడతాడు. ఉదాహరణకి ఆ ఊరుకు బాసు సర్పంచే. సర్పంచ్ ఏది చెప్పినా కూడా అది ఆచరిస్తారు, అది పాటిస్తారు, అది చేస్తూ ఉంటారు. వేరొక ఊరు వెళ్తే అతను గౌరవించరు, పూజించరు. కాబట్టి ఆ వ్యక్తి మంచి చేసినా చెడు చేసినా ఆ ఊరిలో మాత్రమే అతన్ని పూజిస్తారు. స్వదేశే రాజా పూజతే. రాజు తన దేశంలో మాత్రమే పూజింపబడతాడు, కానీ వేరొక దేశం వెళ్తే పూజింపబడడు. కానీ విద్వాన్ సర్వత్ర పూజతే. విద్వాన్ అంటే విద్వాంసుడు, చదువుకునే ప్రతి వ్యక్తి. సర్వత్ర సర్వం అంతటా, ఈ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా కూడా గొప్పగా పూజింపబడతారని ఈ శ్లోకం యొక్క నీతి. అదేవిధంగా మనకు అమ్మ తల్లి గురించి అద్భుతంగా చెప్పారండి. తల్లితో సమానంగా ఎవరిని గౌరవించాలి? ఆ శ్లోకం, రాజపత్ని గురుపత్ని భ్రాతృపత్ని తథైవ చ
पत्नी माता स्वमाता च पंचैत मातर स्मृतः राजपत्नी गुरुपत्नी भ्रातृपत्नी तथैव च पत्नी माता स्वमाता च पंचैत मातर स्मृतः ऐदुगुरु तल्लुलु ఈ ఐదుగురు తల్లులు ఎవరిని ఎవరుగా మనం గుర్తించాలంటే రాజపత్ని పత్ని అంటే భార్య రాజుగారి యొక్క భార్యని తల్లిలా భావించుకోవాలంట ఎందుకంటే రాజ్యాన్ని పరిపాలించే రాజు మన తండ్రి అయినప్పుడు అతనికి భార్య తల్లిగా భావించుకోవాలి గురుపత్ని గురుగారి యొక్క భార్యని కూడా తల్లిగా భావించుకోవాలి భ్రాతృపత్ని అన్నగారి యొక్క భార్య వదినను కూడా తన తల్లి వలె భావించుకోవాలి పత్నీ మాత మనం చేసుకున్నటువంటి భార్య యొక్క తల్లిని కూడా స్వమాతాచ తన సొంతం తల్లిలా భావించుకోవాలని ఈ శ్లోకం యొక్క భావం అదేవిధంగా తండ్రులు ఐదుర్ని ఎవరు భావించుకోవాలంటే జనిత చోపనీతాచ యస్య విద్య ప్రయచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితర స్మృతః జనిత చోపనీత చ యస్య విద్య ప్రయచ్చతి అన్నదాత భయద్రాత పంచైతే పితర స్మృతః ఐదు తండ్రులు ఎవరంటే జనిత జన్మనిచ్చినవాడు చోపనీత చ ఉపనయ సంస్కరణం చేసినవాడు జనిత స్వోపనీత యస్య విద్య ప్రయచ్చతి విద్యను నేర్పినవారు అంటే జన్మనిచ్చిన వారు ఒకటి ఉపనయన సంస్కారం చేసిన వాళ్ళు రెండు విద్య నేర్పినవారు మూడు అన్నదాత ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టినవారు భయద్రాత ఆపదలు ఉన్నప్పుడు ధైర్యం చెప్పి ముందుకు తీసుకెళ్లినవారు ఈ ఐదుగురు తండ్రులా భావించుకోవాలని ఈ యొక్క శ్లోకం అద్భుతంగా చెప్పారండి అదేవిధంగా మనకు సంస్కృతంలోని బంధువులు ఎవరే అద్భుతంగా చెప్పారు ఏం చెప్పారంటే ఉదాహరణకి అన్నదానం మహాదానం విద్యాదానం హతాపరం అనేన క్షణిక తృప్తి యావజ్జీవంతు విద్యయా అన్నదానం మహాదానం విద్యాదానం హతాపరం అనేన క్షణిక తృప్తి యావజ్జీవంతు విద్యయా అద్భుతం చెప్పాడు అన్నదానం మహాదానం నలుగురికి అన్నం పెట్టడం అనేది గొప్పదైనటువంటి దానం దానికన్నా గొప్ప దానం అనే విద్యాదానం అథాపరం అన్నదాన కన్నా గొప్పదైన దానం విద్యాదానం అంటున్నారు ఎందుకంటున్నారంటే అనేన క్షణిక తృప్తి క్షణం అంటే ఒక్క క్షణము మనం మంచిగా రకరకాలైనటువంటి వంటలు చేసుకుంటాం అవి కేవలం ఒక్క క్షణమే తృప్తి ఉంటాయట ఈ గొంతు దారి కిందికి వెళ్ళిన తర్వాత ఆ టేస్ట్ మారిపోతుంది కానీ యావజ్జీవంతు విద్యయా విద్యాదానం చేస్తే నువ్వు బ్రతికున్నంత కాలము నిన్ను తలుచుకుంటూ ఉంటారని శ్లోకం యొక్క భావం